ఓం శివాయ పంచభూత క్షేత్రాల గురించి తెలుసుకుందాం భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదింటిని కలిసి పంచభూతాలు అని అంటారు మనిషి జీవనానికి ఈ పంచభూతాలు ఎంతో అవసరం మానవ జీవితం ప్రారంభమైన తొలి రోజుల్లోనే పంచభూతాలు దేవతారూపాన్ని పొంది నేటికీ దేవతలుగా కొలువబడుతూ ఉండటం విశేషం ఈ పంచభూతాలు సహజ స్థితిలో సమతుల్యంగా ఉన్నంత వరకు ఈ ప్రకృతి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది వీటిల్లో ఏ ఒకటి విజృంభించిన అవాంతరాలు తప్పవు లయకారకుడైన శివుడు పంచభూతాల్లోని ఒక్కో దాన్ని లక్షణంలో ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో లింగరూపంలో కొలువుదీరి ఉన్నాడు వీటికి పంచభూత క్షేత్రాలు అని పేరు పంచభూతాలు సూక్ష్మ రూపమును ధరించి ఈ క్షేత్రాల్లో కేంద్రీకృతమై ఉన్నాయని పండితుల అభిప్రాయం లింగాల గురించి మరో వీడియోలో కలుసుకుందాం